హలో, హాయ్ గాయ్స్. ఇవాళ మనం నేను ఇంతకుముందు మన ఫోన్లో డిలీట్ చేసుకున్న ఫొటోస్ వీడియోస్ని ఏ విధంగా రికవర్ చేయాలి, అది కూడా ఎటువంటి యాప్ లేకుండా ఒక చిన్న సెట్టింగ్తో అని చెప్పేసి చెప్పాను. కానీ ఆ యొక్క సెట్టింగ్ అనేది అన్ని ఫోన్లలో పనిచేయలేదు అని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు. సో అందుకని చెప్పేసి నేను ఈ వీడియోని చేస్తున్నాను. అయితే మీరు ఇప్పటి వరకు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో అందుకని చెప్పేసి మనకు ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. సో యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయాలి. చేశాక మనకు మీద మనకు ఇంటర్నల్ స్టోరేజ్ అని చెప్పేసి ఉంది కదా, సో దాన్ని ఓపెన్ చేయాలి. దీన్ని ఓపెన్ చేశాక మనకు ఫస్ట్లోనే డిసిఐఎం అని చెప్పేసి ఉంది కదా, సో దాన్ని ఓపెన్ చేయాలి. చేశాక మనకు కెమెరాని, ఫేస్బుక్ కానీ, స్క్రీన్ షాట్స్ అని చెప్పేసి ఉంటుంది. మీద త్రీ లైన్స్ ఉంది కదా, సో దాన్ని ఓపెన్ చేయాలి. చేశాక మనకు షో హిడెన్ ఫైల్స్ అని చెప్పేసి ఉంది కదా, సో దీన్ని ఆన్ చేయాలి. అయితే మనం దీన్ని ఆన్ చేసుకున్నాక థంబ్నైల్స్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ వస్తుంది. సో దీన్ని ఓపెన్ చేశాక మన ఫోన్లో మనం డిలీట్ చేసుకున్న ఫైల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో ఈ విధంగా మనం చాలా సింపుల్గా ఒక చిన్న సెట్టింగ్ అనేది ఆన్ చేసి మనం డిలీట్ చేసుకున్న ఫైల్స్ అన్నీ పొందవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి.